రకాలు రసాయన చర్యలు రకాలు ఈ రసాయన చర్యలు రకాలు అనేది చాలా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఉదాహరణతో సహా చాలా మినిమైజ్ చేయబడింది కాన్సెప్ట్ చూడండి రసాయన చర్యలు రకాలు రసాయన చర్యలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు సంయోగం వియోగం मन को अवगन मन रसायन संयोग संयोग कल कलसीपोई पदार्थ दिन रसायन शास्त्र परिभाष రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యంగా ఏర్పడితే అటువంటి రసాయన చర్యను రసాయన సంయోగ చర్య అని మనము చెప్పవచ్చు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసిపోయి ఒకే క్రియాజన్యంగా ఏర్పడాలి. దానికి ఉదాహరణగా బొగ్గును ఆక్సిజన్ సమక్షంలో దహనం చెందించి చెందించినట్లయితే కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏర్పడుతుంది. బొగ్గు సంకేతం కార్బన్ కాబట్టి సి ఆక్సిజన్ మోడు సి ప్లస్ మోడు జ్యూస్ రేస్టు సి మోడు రెండు క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యం ఏర్పడిందా లేదా? ఏర్పడింది సార్. అదేవిధంగా నైట్రోజన్ హైడ్రోజన్ సంయోగం చెంది అమ్మోనియా ఏర్పడుతుంది. ఇక్కడ కూడా నైట్రోజన్ అణువు మూడు నైట్రోజన్ అణువులతో చెందిపోయింది. क्रियाजनक రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోవడం రెండు లేదా అంతకంటే క్రియాజన్యాలుగా విడిపోతే అటువంటి రసాయన చర్యని రసాయన వియోగం రసాయనిక వియోగం. దానికి ఎగ్జాంపుల్ చూడండి. సున్న ప్రాయిని వేడి చేస్తే అది పొడి సున్నం మరియు కార్బన్ డయాక్సైడ్ గా వియోగం చెందుతుంది. సున్న ప్రాయిని ఫార్ములా CaCO3 దీని కాల్షియం కార్బోనేట్ అన్న ఈ కాల్షియం కార్బోనేట్ మనం వేడి చేసినట్లయితే అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోయి ఇక్కడ తీసుకున్న క్రియాజనకాలు ఏంటి? ఎన్ని క్రియాజనకాలు ఉన్నాయి ఇక్కడ? ఒకటి. ఎన్ని క్రియాజనకాలుగా విడిపోయింది? రెండు. రెండు ఒకటి రెండుగా విడిపోవడాన్ని లేదా రెండు కంటే ఎక్కువగా విడిపోవడాన్ని మనం प्रातिपदिक परस्पर संबंध प्रातिपदिक वेर सम्मेलन वेर प्रातिपदिक चेत బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డెఫినేషన్ పెడితే క్రియాజనక పొడవులోని ప్రాతిపదికల్ని పరస్పరం మార్చుకోవడం ద్వారా క్రియాజన్యాలు ఏర్పరిచే చర్య ద్వంద్వ వియోగం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బేరియం క్లోరైడ్ జలద్రావణం సోడియం సల్ఫేట్ జలద్రావణం మనం కలిపినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే బేరియం క్లోరైడ్ కాస్త సోడియం సల్ఫేట్ తో చర్య చెందినప్పుడు బేరియం సల్ఫేట్ అవక్షేపంగాను సోడియం క్లోరైడ్ జలద్రావణంగాను ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బేరియం క్లోరైడ్ లోని బేరియం సోడియం సల్ఫేట్ లోని సల్ఫేట్ అంటే ఇది ఏం చేస్తుంది? సోడియం సల్ఫేట్ తన సల్ఫేట్ ప్రాతిపదికని బేరియం చేస్తుంది. బేరియం తన ఋణ ప్రాతిపదికైనటువంటి క్లోరిన్ ని సోడియం చేస్తుంది. పరస్పరం మార్చుకోవడం ద్వారా కొత్త క్రియాజన్యాలను ఏర్పరిచేటటువంటి రసాయన చర్యని మనం ఏమంటామంటే రసాయన
రసాయన స్నాన భ్రంశం రసాయన స్నాన భ్రంశం అంటే ఏమీ లేదు ఒక సంయోగంలోని ఒక ప్రాతిపదికని లేదా ఒక పరమాణువుని వేరొక ప్రాతిపదిక లేదా పరమాణువుని పూర్తిగా స్థాన చలనం చేయడం అంటే ఒక ప్రాతిపదికను పూర్తిగా తొలగించేసి ఆ స్థానంలో ఈ పరమాణువు వెళ్ళి చేరుకోవాలి అలా చేరిపోతే అటువంటి రసాయన చర్యను ఖచ్చితంగా మనం స్నాన భ్రంశం ఏమని చెప్పాలా స్నాన భ్రంశం దానికి ఎగ్జాంపుల్ గా మనం చూడండి డెఫినేషన్ తీసుకున్నాము క్రియాజాలకు సంయోగంలోని ఒక పరమాణువు వేరొక పరమాణువు స్నాన భ్రంశం చెందించి క్రియాజన్యాలను ఏర్పరిస్తే అటువంటి చర్యని రసాయన స్నాన భ్రంశం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనే హైడ్రోజన్ నుంచి జింక్ స్థాన భ్రంశం చెందించుతాయి మనం 7వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాం ఏంటంటే ఆమ్లాలు లోహాలతో చర్య ఆమ్లాలు లోహాలతో చర్య ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో జింక్ ఉంటుంది వేయగానే మన రసాయన కుప్పకి వెలుగు తగిలిస్తే వెలుగు ఉండడం మనం గమనిస్తాం అక్కడ ఏం జరుగుతుందంటే ఈ హెచ్సిఎల్ అనే సమ్మేళనంలో ఉండే హైడ్రోజన్ పరమాణువుని జింక్ పరమాణువు స్థాన భ్రంశం చెందిస్తారు అంటే హైడ్రోజన్ స్థానంలోకి జింక్ వెళ్ళిపోతుంది హైడ్రోజన్ వాయు రూపంలో బయటికి సమ్మేళనం నుంచి విడిపోతుంది అలా విడిపోతే అటువంటి రసాయన చర్యని ఖచ్చితంగా రసాయనిక స్థాన భ్రంశం చేస్తారు